హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. డీసీ మూడిట్లో మూడు ఓడిపోయింది. పాయింట్స్ పట్టికలో గుండు సున్నా. అట్ ద సేమ్ టైం హెవీ లాసెస్. సో దాంతో నెట్ అండ్ నెట్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి. అండ్ దిస్ మైట్ కమ్ అండ్ టార్మెంట్ దెమ్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్స్కి ఇద్దరు ముగ్గురు టీంతో కంపీట్ చేయాల్సిన అవసరం సందర్భం ఏర్పడింది అంటే అక్కడ నెట్ అండ్ నెట్ పిక్చర్లోకి రావచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ మ్యాచ్, దే హవ్ లాస్ట్ త్రీ మ్యాచెస్ హెవీలీ. అండ్ రాజస్థాన్ రాయల్స్కి ఇలాంటి ఒక ఆఫ్టర్నూన్ గేమ్కి ఒక అద్భుతమైన టెంప్లేట్ ఉంది. స్టార్టింగ్లో బాగా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, అంతా ట్రెండ్ బోల్డ్ చూసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడూ చెప్పేదే, మీకు వాతావరణంలో కాసంత టెంపరేచర్ డ్రాప్ కనిపించినా బాల్ స్వింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ లైట్స్ పీరియడ్లో ఎప్పుడైతే సన్సెట్ అవుతూ ఉంటుందో అక్కడ మీకు దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ టైం ఏదైనా స్వింగ్ బౌలర్ వేద్దాం అనుకునేదానికి, ట్వైలైట్ టైం. సో అక్కడ ట్రెండ్ బోల్డ్ ఎస్ఆర్ఎస్కి అగేన్స్ట్కి అదే చేశాడు, ఇక్కడ అదే చేశాడు. అండ్ దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ డెఫినెట్లీ దే వర్ బౌల్టెడ్, వాళ్ళని ఆపేశాడు. అండ్ వాళ్ళు ఎప్పుడెప్పుడైతే గట్టిగా కొడదామనే ప్రయత్నం చేశారో అక్కడ చహల్ రూపంలో వాళ్ళకి బ్రేక్ త్రూలు పడ్డాయి. అశ్విన్ వాళ్ళకి ఒక బ్రేక్ వేశాడు. అండ్ దెన్ దే రాజస్థాన్ వాళ్ళు సందీప్ శర్మని తెచ్చుకున్నారు, దే ట్రైడ్, అండ్ అది కూడా బాగా అద్భుతంగా వర్కౌట్ అయింది వాళ్ళకి. సో ఒక పర్ఫెక్ట్ విక్టరీ రాజస్థాన్ రాయల్స్. విల్ బీ ఫీలింగ్ అరే పంజాబ్ కింగ్స్ ఎట్లారా ఒక్కటి ఇదైపోయింది, లేదంటే మనం హ్యాట్రిక్ కొట్టేవాళ్ళం కదా అనే ఆలోచనలో వాళ్ళు ఉండేవాళ్ళు. దేర్ ఆర్ స్ట్రాంగ్ టీమ్ అండ్ దే ప్లేడ్ రియలీ వెల్. అండ్ ఆ స్టార్ట్ సూపర్ యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి. 190 స్ట్రైక్ రేట్తో ఆ 60 రన్స్ ఏదైతే కొట్టాడో కుమ్మేశాడు అసలు మామూలుగా లేదు హడావిడి. ఎందుకో కూడా చెప్తా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా హైదరాబాద్కి అగేన్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఆడినప్పుడు బట్లర్ అండ్ జైస్వాల్ ఇద్దరు కంబైన్ కొట్టేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ అదే చేశాడు జైస్వాల్, హి జస్ట్ వెంట్ బ్యాంగ్ 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 బ్యాంగ్, ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ఆడాడు. అండ్ తన డెబ్యూ సీజన్ 2020 అతను 2021లో చెన్నైకి అగేన్స్ అద్భుతానికి 50 కొట్టాడు. లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్కి అగేన్స్ అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఆల్రెడీ గాట్ 2 ఇన్నింగ్స్. అంటే ఎంత రాజస్థాన్ రాయల్స్ తనని బ్యాక్ చేసిందో దానికి తగ్గట్టుగా నన్ను బ్యాక్ చేయడానికి కారణాలు ఇవే బాబు, నేను చూడ ఏం చేస్తాను అన్నట్టుగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ దాట్ అలౌడ్ అదర్స్ టు ప్లే అలాంగ్. బట్లర్ ఏం చేశాడు ఎగ్జాక్ట్గా, ఈ ప్లేడ్ అ కైండ్ ఆఫ్ అన్ యాంకర్ రోల్, బట్ స్టిల్ ఆ యాంకర్ రోల్లోనే తన స్ట్రైక్ రేట్ అంత గట్టిగా చూసుకోవచ్చు. ఈ స్ట్రైక్ రేట్ ఇస్ అరౌండ్ 150. ఎందుకు అంటే కనుక జనరల్ బట్లర్ కాదు ఇది. బేసిక్లీ బట్లర్ 50 బాల్ ఆడంటే కనుక 90 లేదా 100 కొడతాడు, బట్ ఇక్కడ 80 కూడా కొట్టలే, 78-79 కొట్టాడు. బట్ ఇట్ వాజ్ జస్ట్ వాట్ వాజ్ రిక్వైర్డ్ ఆ టైంలో, ఎస్పెషలీ మీకు టక్కని సంజీవ్ అవుట్ అయిపోయిన తర్వాత. అండ్ దెన్ మీకు మధ్యలో ఒక 4 లల్ పీరియడ్ వచ్చిన తర్వాత ఎట్లా అబ్బాయి ఇక్కడి నుంచి పుంజుకొని పోవాలి ఎట్లా అనుకునే సమయంలో బట్లర్ ఉన్నాడని ఒక కాన్ఫిడెన్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఉండింది. అండ్ హెడ్మాయర్కి ఏం, హెడ్మాయర్ వచ్చిన తర్వాత ఇంకా తను వేరే మోడ్లోకి వెళ్ళిపోయాడు. తనకి 6 దొరికేసారు ఆడడానికి, కంపేర్ టు లాస్ట్ టైం హావింగ్ ఓన్లీ 4 ఆ అదనపు కొంచెం సమయం దొరికింది. 3-4 బాల్స్ ఎక్స్ట్రా దొరికాయి అండ్ దాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. బట్లర్ కూడా చాలా బాగా ఆడాడు, మళ్ళీ కాటన్ బోల్డ్ అయ్యాడు బట్లర్. బట్ హెడ్మాయర్ మాత్రం అద్భుతంగా ఆడాడు. ధ్రువ్ జురేల్ వచ్చిరాగానే 6 కొట్టాడు, ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు అక్కడ అర్థమవుతోంది. సో ఇన్ దిస్ వే రాజస్థాన్ రాయల్స్ వర్ ఏబుల్ టు పోస్ట్ హ్యూజ్ టోటల్. ఢిల్లీ బౌలింగ్ కంప్లీట్లీ గాన్, ఎటు కట్టిపోయిందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలోకి పోయింది. అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ 10 పర్ ఓవర్ ఇచ్చాడు. కుల్దీప్ వికెట్ తీసాడు సంజు శాంసన్ ది, బట్ ఇంకంతకనే ఎక్కువ తను ఆ బ్యాటింగ్ని ఏమీ కూడా వెనక్కి నెట్టలేకపోయాడు. నోకియా వెంట్ ఫర్ ఎ ప్లెంటీ. తర్వాత మీ హలీల్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. సో చాలా ఇబ్బందులు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎదురయ్యాయి. దే మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్ ది గార్డెన్ లలిత్ యాదవ్ మార్చ్ లేడు కాబట్టి దే ప్లేడ్ పౌల్. పౌల్ ఓకే బౌలింగ్ పరంగా కూడా యూజ్ చేసుకున్నారు తన్ని. రుసో ఉన్నాడు అండ్ దెన్ షా అని వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకునే ఆడే ప్రయత్నాలు ఇవన్నీ ఏదో రకరకాలుగా ట్రయింగ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు సరే పెద్ద స్కోర్ అనేది వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంత బడా స్కోర్ చలాగా క్యా కర్నా అనే సమయంలో పృథ్వీ షా వార్నర్ హ్యావ్ టు ప్లే రియలీ రియలీ వెల్ అనుకుంటున్న ఒక అల్టిమేటం సెట్ చేసుకొని వచ్చిన తర్వాత బాల్ స్వింగ్ అవడం మొదలుపెట్టింది. బాల్ స్వింగ్ అయింది, పృథ్వీ షా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనీష్ పాండే టీంలోకి తెచ్చుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. నేను చెప్తున్నా నా మనీష్ పాండే రికార్డ్ అని ఇప్పుడు వాళ్ళందరూ నన్ను చూస్తారు, మనీష్ పాండే అన్న క్యా హువా అని చెప్పి. ఫస్ట్ బాల్ లోపలికి వచ్చింది, రివ్యూ తీసుకున్నాడు, రివ్యూ కూడా పోయా వికెట్ కూడా పోయా. బట్ ఇట్ వాస్ బోల్ట్, ఎంత కాదనుకున్నా కూడా ఆ పీరియడ్లో బాల్ స్వింగ్ అవుతుంది విత్ కన్సిడరబుల్ బోల్ట్ పేస్. అది ఇంకా ఏం చేయలేము అటువంటి బౌలింగ్ ఒకటి వేస్తే కనుక. బోల్ట్ చాలాసార్లు ఇండియన్ బ్యాటర్స్ వెనక్కి నెట్టాడు, ఈసారి కూడా వెనక్కి నెట్టేశాడు. అండ్ దెన్ అగైన్ కేమ్ బ్యాక్ అండ్ టుక్ అ వికెట్, అది బాగుంది. బట్ రుసో ఆ రివర్స్ వీప్ ఆడడం ఏందయ్యా స్వామి అన్నట్టు అనిపించింది ఆ ఒక వికెట్ ఏదైతే వచ్చిందో. వార్నర్ అగైన్ మళ్ళీ ఒక స్లో కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్సే. తను ఒకసారి అవుట్ అయ్యాడు, తర్వాత మళ్ళీ నో బాల్ తీసుకొచ్చారు. ఆ సర్కిల్ రిస్ట్రిక్షన్స్ పాటించలేదు కాబట్టి
ఉండాల్సిన ఫీల్డర్స్ అందరు అంటే ఉండాల్సిన నెంబర్ ఆఫ్ ఫీల్డర్స్ సర్కిల్లో ఉండాలి. బట్ బాల్ బ్యాట్కి తగిలినప్పుడు క్యాచ్ పట్టిన ఫీల్డర్ వాజ్ అవుట్ సైడ్ ది సర్కిల్, దానివల్ల నో బాల్ పోయింది మురుగన్ అశ్విన్కి. తనే తెచ్చుకున్నారు ఈసారి టీంలోకి రాజస్థాన్ రాయల్స్. బట్ ఇన్ ది ఎండ్ తను వికెట్ తీయడం అనేది చూసాం. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ ఫర్ దెమ్, నో బడి కాంట్రిబ్యూటెడ్ ఫర్ ఢిల్లీ అన్నట్టు అయింది. 57 పరుగుల మార్జిన్తో వాళ్ళు ఓడిపోయారు. నెట్ రన్ రేట్ చూసుకుంటే కనుక -2.85. ఈ ఒక్క మ్యాచ్ సంబంధించి ముందు రెండు మ్యాచ్లు కూడా భారీగా ఓడిపోయారు. సో దే ఆర్ హ్యావింగ్ ది రన్ ప్రాబ్లమ్స్. వార్నర్ 250 కొట్టచ్చు కాక, 130 కొట్టచ్చు కాక, బట్ ద స్ట్రైక్ రేట్ ఎట్ విచ్ హీస్ గోయింగ్ ఎట్ నాట్ వర్కింగ్ అవుట్. అది మాత్రం ఢిల్లీ అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఢిల్లీ ఉన్నారు. లలిత్ ఉన్నంత వరకు కాసేపు బాగా ఆడాడు, మరి అదే కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది చూడాలి. అక్షర్ పటేల్ ముందు వచ్చాడు పవల్ కన్నా, అదేందో నాకు అర్థం కాదు. ఆ ప్లాయ్ ప్రాబ్లీ లెగ్ స్పిన్నర్ ఉన్నాడని వచ్చాడా, లేకపోతే పవల్ని లాస్ట్లో కొట్టడానికే ఉంచారా, ఏమీ తెలియలేదు. అప్పటికే రన్ రేట్ వాజ్ అరౌండ్ 13. ఎందుకు ఆ ఆలోచనలోకి వెళ్ళారు, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అనేది అర్థం కాదు. వార్నర్ కానీ తర్వాత పాంటింగ్ కానీ లేకపోతే ఇక్కడ దాదా కానీ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అనేది వాళ్ళకి కనిపించింది. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింట్. ఒకవేళ ఎవరన్నా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఉన్నా లేదా రిషబ్ పంత్ ఫ్యాన్స్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అయినా, దిస్ ఇస్ నాట్ ది వే దట్ దే షుడ్ ప్లే. అండ్ మరి ఎట్లా దీన్ని కూర్చోబెట్టి మాట్లాడతారు ఏంటనేది చూడాలి. మంచుల మహారాష్ట్ర వాళ్ళకి హోప్స్ ఉండే, తను 2 మ్యాచ్లు పోయింది, ఈ మ్యాచ్లో లేకుండా పోయాడు. షా 3 మ్యాచ్లు ఆడలేదు. వార్నర్ మరి రన్స్ ఉన్నా కానీ ఆ స్ట్రైక్ రేట్ లేదు, తన వల్ల అదనపు బ్యాటర్స్ మీద ప్రెషర్ పడుతుందా. మిడిల్ ఆర్డర్ ఇస్ కంప్లీట్లీ క్లూలెస్గా కనిపిస్తోంది. సో ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా పుంజుకుంటారు వాళ్ళు అనేది మాత్రం పెద్ద ప్రశ్న. బౌలింగ్లో ముఖేష్ కుమార్ డిడ్ వెల్ అని అనిపించింది, కాసంత వరకు పర్వాలే బౌలింగ్ మానేసాడు. హోప్ ఉన్నా కూడా ఇంకా చాలా కావాలి. వీళ్ళ బ్యాటింగ్ దృష్ట్యా చూసుకుంటే అట్లీస్ట్ కొన్ని బౌలింగ్ అన్నా స్ట్రెంగ్ చేసుకుని వీళ్ళు ఓన్లీ బీ ద బౌలింగ్ సైడ్ అని ముందుకు వస్తారా అంటే అది కాస్త ఇబ్బందిగానే ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి మారుతుంది. రాజస్థాన్ రాయల్స్ సాలిడ్ టీమ్, సాలిడ్ పర్ఫార్మెన్స్. జైస్వాల్తో స్టార్ట్ చేసుకొని తర్వాత బట్లర్ ఇస్ దేర్ టు హోల్డ్ ది ఇన్నింగ్స్. సంజు శాంసన్ ఇష్టం వచ్చినట్టు ఆడగళ్ళు, క్యాప్టెన్ అతను ఆల్రెడీ 1000 పరుగులు వచ్చాయి. అండ్ గేర్లు మారుస్తూ కూడా ఆడగళ్ళు. ధ్రువ్ జురేల్ వాళ్ళకి అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. హెట్మాయర్ ఆడిన మ్యాచ్లు అన్నింటిలో బాగా ఆడుతున్నాడు. వాళ్ళకి హోల్డర్ ఉన్నాడు, కానీ బౌల్ అండ్ బ్యాట్ అండ్ టేక్ వికెట్స్, గుడ్ ఫీల్డింగ్ అన్నీ చేయగలడు. అండ్ వాళ్ళకి స్పిన్నర్లు అశ్విన్ చాయల్ రూపంలో మంచి స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కావాలంటే మురుగన్ని తీసుకొని రావచ్చు, సందీప్ శర్మని తీసుకొని రావచ్చు. కేఎంఆర్ సేఫ్ ప్లేస్లో వచ్చాడు సందీప్ శర్మ, వాళ్ళ బోల్డ్ వికెట్లు సాధిస్తూ ఉన్నాడు. ఇక ఇంతకన్నా ఈ టీంకి ఏం కావాలి, ది ఓన్లీ నీడ్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్తూ ఉంటే కనుక సంజు శాంసన్ ఆల్రెడీ తన వల్ల కేరళ ఫ్యాన్స్ అందరూ కూడా రాజస్థాన్ ఫ్యాన్స్ అయ్యారు, మలయాళీ ఫ్యాన్స్ అందరూ కూడా మనసులో అనుకుంటూ శుభ్రంగా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. సో ఐ థింక్ దిస్ ఇస్ అ టీమ్ టు వాచ్ అవుట్. ఈ కైండ్ ఆఫ్ ఫామ్తో కానీ వాళ్ళకున్న పెద్ద పెద్ద విక్టరీస్ కానీ ఓడిపోయింది కూడా ఒక చిన్న వన్ షాట్ విక్టరీ మార్జిన్ అది. సో వెల్ డన్ అగైన్ రాజస్థాన్ రాయల్స్. ఎల్ క్లాసికో స్టార్ట్ అవుతుంది, చూసేద్దాం.